కత్తెర గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని దమ్మకపల్లి గ్రామ ప్రజలు కోరిన చిట్టి నరసింహారెడ్డి. గ్రామంలో గ్రామ పంచాయతీ ఏర్పడినందుకు ప్రజలు ముమ్మరమై నాకు సర్పంచ్గా నిలబడాలని కోరికతోని సర్పంచ్గా నిలబడ్డ కాబట్టి ప్రజల ఆకాంక్ష ఏవైతే కోరికలు ఉన్నాయో ముందటికి వచ్చి నేను నిలబడ్డా కాబట్టి వారి యొక్క కోరికలు తీర్చడానికి ముఖ్యంగా డ్రైనేజీలు దమ్మకపల్లి గ్రామంలో డ్రైనేజీలు మరియు కమిటీ హాల్సు ఏదైతే సీసీ రోడ్స్ ఏవైతే ఉన్నాయో పిట్టలలో గుర్చల ఇండ్లు వారికి రోడ్డు కలవాట్లు మరియు ముఖ్యంగా ఇవి అన్నీ పోను మన మ్యారేజ్ అంటే కమిటీ హాల్ దాన్ని కూడా ఫంక్షన్ హాల్కి కూడా ప్రోత్సహించి ముందటికి వస్తానని తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మా గ్రామంలో ఎన్నో కొరతలు ఉన్నాయి కానీ మా పరిధిలో ఉన్నాయే నేను వాగ్దానాలు చేసి చెప్తున్నాను. ముఖ్యంగా నేను ఏదైతే యువతరం అనేది ఇక్కడ ఎక్కువ ఉన్నది కాబట్టి ఒక గ్రంథాలయం కూడా వారికి కట్టించడానికి కూడా ముందటికి వస్తాను. మళ్ళా మహిళా బిల్డింగ్ కూడా మా దగ్గర మహిళలు ఎక్కువ ఉన్నారు, మహిళా డాక్రా కింద కూడా వారికి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసి కట్టించడానికి కూడా నేను కృషి చేస్తానని ముఖ్యంగా నేను కోరుచున్నాను. మరియు ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఇస్తా అని వాగ్దానాలు చేసి ఇప్పుడు మరియు ఆయన గెలిచిన తర్వాత ఎవరైతే సొంతము ఈ జాగాలు ఉన్నాయో వారికి ఇండ్లు కట్టిస్తా అని మళ్ళీ చెప్పినాడు కాబట్టి అది కూడా గట్టిగా ప్రయత్నం చేసి ఎవరైతే సొంతం జాగలో వారి పక్కా ఇండ్ల కొరకే నేను కృషి చేస్తానని 5 లక్షలు ఇస్తా అని చెప్పింది కాబట్టి పక్కా ఇండ్లకు నేను కృషి చేస్తానని నేను ముఖ్యంగా మీతోని మనవి చేస్తున్నాను. ప్రజల తీర్పు ఏదైతే ఇస్తారో దానికి కట్టుబడి ఉంటాను. ముఖ్యంగా మీకు ఏదైతే నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా 16 ఏళ్ళు లైన్మెన్గా చేసి రిటైర్మెంట్ అయ్యి నేను ఈ గ్రామంలో అడుగుపెట్టిన తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి దానిలో నేను నిలబడ్డా కాబట్టి నాకు కొద్దో గొప్ప అనుభవం ఉండి ఆఫీసర్ల దగ్గర పోయి కలెక్టర్ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ ఎంపీఓ దగ్గర కానీ వెళ్ళి నేను తప్పకుండా ప్రజల సమస్యలు తీర్చడానికి ముందటికి వచ్చినాను. మరి ఏదైతే వారికి పింఛన్ లెవెల్కి అయితే రాలేదో వారికి ఇచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తానని మరీ మీకు తెలియపరుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను తప్పుకుంటూ నా కత్తెర గుర్తుకు మీరు ఓటేసి నాకు ముఖ్యంగా అతిగా మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను. దమక ప్రజలకు మరీ తెలియపరుస్తున్నాను. ఎలక్షన్ డేట్ 25 డేట్ నాడు మన ఎలక్షన్ ఉన్నది కాబట్టి ప్రజలంతా ముందటికి వచ్చి నాకు ఓటేసి కత్తెర గుర్తుకు గెలిపించాలని నేను పదే వారికి చేయలేత్తి మొక్కి కోరుతున్నాను. చిట్టి నరసింహారెడ్డి కత్తెర గుర్తుకు ఓటేయాలి. చిట్టి నరసింహారెడ్డి అనే వ్యక్తి మనకు ప్రజలకు పేదలకు సేవ చేసే వ్యక్తి, మంచిదానికి చెడుదానికైనా నిలబడే వ్యక్తి. మన ఊరికి ఇంతకుముందు కూడా కొన్ని కార్యక్రమాలకు కూడా ఒకటి అంటే బాల వికాస్ అనే దానికి కూడా ఆయన 70-80 వేలు ఊరుకు ఖర్చు పెట్టిండు. అది కూడా ఎంత అంటే పేదలకు కావాలని ఖర్చు పెట్టిండు. దానికి అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే రేపు మనకు భవిష్యత్తు ఉంటుంది. మనము ఆయన ద్వారా ఆయన మాట ద్వారా మనము సర్పంచ్ ఎన్నుకోవాలి. ఎన్నుకొని ఊరు బాగుపరచుకోవాలి. బాగుపరచుకున్న నాడే మన ఊరు బాగుపడుతుంది. మనం కూడా ఇంకొకటి మన ఊరు సమస్యలు ఏది ఉన్నా చిట్టి నరసింహారెడ్డి రెడ్డి ఫీలింగ్ లేకుండా చిట్టి నరసింహారెడ్డిని రోడ్డు మీద గుంజి మనం మాట్లాడే అర్హత ఉంది. ఎందుకంటే ఆయన ఆ ఫీలింగ్ లేకుండా తిడతపడే వ్యక్తి. ఆ వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. గెలిపించుకొని రేపు మనము అడిగే అర్హత ఉన్నది. ఒక్క ఓటర్ కూడా రెడ్డి ఫీలింగ్తో వాళ్ళు ఏమో కుర్చీలు వేసుకుంటున్నారు అది ఆ ఫీలింగ్ బంద్ చేసి రోడ్డు మీదకి వచ్చి చిట్టి నరసింహారెడ్డి వ్యక్తిత్వం ఏది, చిట్టి నరసింహారెడ్డి మన దగ్గరికి ఎందుకు రాడు, వస్తాడు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడు. ఈ ఇంతకుముందు కూడా ఊరి సమస్యలు చిన్న చిన్న సమస్యలు కూడా చిట్టి నరసింహారెడ్డి వచ్చి సమస్యలు సాల్వ్ చేసినాయి. చాలా సమస్యలు సాల్వ్ చేసినాయి. ఆయన వ్యక్తిత్వం మంచిది. ఆయన ఇవ్వరకు రిటైర్మెంట్ అయ్యిండు మన హెల్పర్గా లైన్మెన్గా రిటైర్మెంట్ అయ్యి కూడా వచ్చిండు. వచ్చే కష్ట సుఖాలు ఎవరి బాధలు ఏంది, ఎందుకంటే డీడీ కట్టిన వాళ్ళు డీడీ కట్టిన వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నాయి అన్నీ చూసుకునే వ్యక్తి ఆయన. అన్ని కష్టాలు పేదోనికి న్యాయం చేసే వ్యక్తి కాబట్టి ఆయనను గెలిపించి కత్తెర గుర్తుకు ఓటేయాలని కోరుతున్నాను.
పేరు తోకల శ్రీనివాస్. మేము ఆరో వార్డు సభ్యునిగా నేను పోటీ చేస్తున్నాను. గుర్తు నా గుర్తు జగ్గు గుర్తు, జగ్గు గుర్తు తోకల భాగ్య. మా భార్య సపోర్ట్ చేస్తుంది. మా నరసన్న అనే వ్యక్తి మనకు అందరికీ మనకు ప్రజలలో ఉండే వ్యక్తి, మనకు మంచిగా ఉంటాడు, అన్ని వేళల్లో మనకు సహకరిస్తాడు. రెడ్డి ఫీలింగ్ లేకుండా మనము ఆ లెవెల్ ఆలోచించి మేము యువకులం అందరము నరసన్నకు సపోర్ట్గా ఉండి గెలిపేయాలనుకుంటున్నాం. ఏకగ్రీవంగా ఆల్రెడీ ఎటు పోయినా కంపల్సరీ మనకు గెలిపే గుర్తే చూపిస్తారు జనరల్లో కూడా. ఏకగ్రీవంగా కొంత ఇప్పుడు ఉన్నదే 650 ఓట్లు మాయి, దగ్గర 200-300 మెజార్టీ ఇప్పటికే వచ్చేసింది మాకు. అయినా ప్రజలల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు స్వాగతిస్తామని మేము ముందుకు వస్తున్నాం. మా గెలుపు ఖాయం, మాది కత్తెర గుర్తు, నాది జగ్గు గుర్తు, ఆరో వార్డుల పక్క వస్తున్నాం. అందుకని మేము యువకులం అందరం బలపర్సనీకి మేము చిట్టి నరసింహారెడ్డి గారికి మేము అడ్జ్ చేస్తున్నాం, బలపర్సన్. రైట్, థ్యాంక్ యూ.